తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నుండి బిక్కువోలు వరకు సామర్లకోట కెనాల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి బిక్కువోలు మండల నాయకులు పరిశీలించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ రైతు బృందం రాజమహేంద్రవరం పార్లమెంట్ రైతు అధ్యక్షులు, నియోజకవర్గ రైతు అధ్యక్షులు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులందరం కలిసి తూర్పు గోదావరి జిల్లాలో అతి ప్రధానమైన సామర్లకోట కెనాల్ను పరిశీలించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి నుంచి దాదాపు 15 కిలోమీటర్ల మేరకు పాత్రికేయ మిత్రులతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు 15 కిలోమీటర్ల వరకు నీటి ప్రవాహం కనిపించకుండా గుర్రపు డెక్కతో విస్తరించి ఉందని ఆయన అన్నారు. ఈ వేళ రైతు ప్రభుత్వం రైతులకు మేలు చేస్తున్నామని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి కాలువలు మార్చి 15 కట్టేసి ఆధునీకరణ పనులు చేస్తామని చెప్పడం జరిగిందని, కానీ ఇవాళ సామర్లకోట కెనాల్లో ఏమి ఆధునీకరణ పనులు చేశారని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ బృందం అంతా కలిసి రైతు బృందం పార్లమెంట్ రైతు అధ్యక్షులు, నియోజకవర్గం రైతు అధ్యక్షులు, మిగిలిన రైతు నాయకులు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి తూర్పుగోదావరి జిల్లాలో అతి ప్రధానమైన సామర్లకోట కెనాల్ని పరిశీలించడం జరిగింది. దాదాపుగా అనపర్తి నుంచి మేము 15 కిలోమీటర్ల మేరకు పాత్రికేయ మిత్రులతో కలిసి ప్రయాణం చేసినప్పుడు 15 కిలోమీటర్లో కూడా కాలువ ఈ విధంగా ఉండడం జరిగింది. అసలు నీరు ఉన్నదే అసలు కనిపించని పరిస్థితి, మొత్తం తూటిగారితో నిండిపోయింది, నీటి ప్రవాహం అసలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మేము రైతు ప్రభుత్వం రైతుకు మేలు చేస్తున్నామని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి కాలువలు కట్టేస్తున్నాం, మార్చి 15కే కట్టేసి కాలువ పనులు చేస్తాం, ఆధునీకరణ పనులు చేస్తాం, కాలువలు డ్రైన్లు అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి కనిపిస్తున్న సామర్లకోట కెనాలు ఏం ఆధునీకరణ పనులు చేశారు అనడానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంది. ఇవాళ మరలా మొన్న 15వ తారీఖు నీరు విడుదల చేశారు. ఈరోజు 24వ తారీఖు, 23వ తారీఖు, 8 రోజులు అయినప్పటికీ కూడా ఈ విధంగా పరిస్థితి ఉంది అంటే సామర్లకోట కెనాల్ అత్యంత ప్రాధాన్యత కలిగింది. కిందన కాకినాడకి మంచినీరు వెళ్ళినా, అదేవిధంగా పిఠాపురం బ్రాంచ్ కెనాలకు కానీ, తునీకి ఆయకట్టుకు కానీ ఇది నీరు సరఫరా చేసే పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ధవళేశ్వరం నుంచి తుని వరకు నీరు అందించే, సాగునీరు అందించే ఏకైక మార్గం. దీన్ని అస్సలు పట్టించుకోని పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇలాగా జిల్లాలో ఎక్కడ చూసినా కాలువలు కానీ డ్రైన్లు కానీ ఆధునీకరించలా. ఇవాళ ప్రధానమైన కాలువలు ఇక్కడ సామర్లకోట కెనాలు, కాకినాడ కెనాలు, మండపేట కెనాలు, ఇవన్నింటినీ వదిలేశారు. అదేవిధంగా కోనసీమకి వెళ్ళే కాలువలు కానీ, వెస్ట్రన్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, సెంట్రల్ డెల్టా, 3 చోట్లకి వెళ్ళే కాలువలు ఇదే విధంగా ఉన్నాయి.